సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలోని పట్టణ ప్రధాన వీధుల్లో బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గురుశెట్టి శివయ్యలు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈ నాలుగైదు రోజులు కూడా ప్రజల్లోకి ఏ విధంగానైతే తెలంగాణ ప్రజానీకము బడుగు బలైన వర్గాలు పోరాటం చేసి రజాకారుల వ్యతిరేకంగా మరి అప్పుడున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో మరి నిజాం యొక్క మిడల్ వంచి ఈ ప్రాంతాన్ని భారతదేశంలో కలిపిన సందర్భంగా అదొక అంశమైతే గత కొన్నేళ్ల నుంచి మరి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ వేస్తున్న ఏదైతే స్ఫూర్తితో మరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి అనేక మార్లు డిమాండ్ చేసిండ్రు. గతంలో కూడా ఉద్యమం అప్పుడు కూడా మరి ఇదే ముఖ్యమంత్రి ఖచ్చితంగా జరపాల్సిందే, ఎందుకు జరపరని చెప్పి అడిగి మాట వెనుకపోవడం జరిగింది. మరి ఆ తరుణంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం మరి వీళ్ళు చేసినా చేయకుండా మేము ఇక్కడ జరుపుతామని చెప్పి ముందుకు పోతే మరి అది ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ప్రభుత్వం మరి రెండు మెట్లు దిగి ప్రజల ఆకాంక్ష మేరకు మరి బీజేపీ పార్టీ యొక్క విజయం అని చెప్పి చెప్పడం ఏమాత్రం ఆలోచించడానికి అవసరం లేదు. ఇక్కడ మరి అదేవిధంగా వచ్చే రెండు రోజులలో కూడా ఖచ్చితంగా ప్రత్యేకించిన భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రతి గ్రామంలో జెండాలు ఎగరేసుకోవాలి 17 తారీఖు నాడు. అదేవిధంగా ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారి పుట్టినరోజు పురస్కరించుకొని కూడా అనేక సేవా కార్యక్రమాలు హుస్నాబాద్ నియోజకవర్గంలో చేపడతామని చెప్పి మీ ద్వారా మేము మనవి చేస్తూ మరొకసారి అమరవీరులందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవానికి గతంలో చేసిన వాళ్ళ యొక్క త్యాగాలను అలాగే తెలంగాణ సాధించుకోవడానికి చేసిన యువకుల యొక్క త్యాగాలను మనం మరొకసారి స్మరించుకొని వారి యొక్క ఆశయ సాధనకు మనందరం భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరం కూడా కంకణబద్ధులమై ముందుకు రావాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతాను. అది ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలో రావడానికి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో పార్టీ పనిచేస్తున్న విధానాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి నిరంకుశ పాలనలో ఒక వన్ సైడ్ ఇలా అసెంబ్లీలో చూస్తే ఇలా అర్థమవుతున్నది. మామూలు జనాలకు కూడా పాన్ డబ్బాల కాడ హోటళ్ళ కూడా అనుకుంటారు, హోటళ్ళ పండి ఎక్కడైతే ప్రజలు గుమ్ముకుడుతారో అక్కడ అనుకుంటారు. ఇంత నీచమైన ముఖ్యమంత్రిని ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా ఇంత నీచమైన ముఖ్యమంత్రిని ఎవరు చూడలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఆ విధంగా అనుకున్నప్పుడు మనం దీన్ని ఒక ఉద్యమాల్లో సంపన్న మిర్యాలగూడ జిల్లాగా ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ సాధన అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ జాడి రాజు, మిర్యాలగూడ జిల్లా సాధన అఖిలపక్ష కమిటీ చైర్మన్ మాట్లాడుతూ మిర్యాలగూడ పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, వ్యవసాయ పరంగా అభివృద్ధిలో ముందుందని అన్నారు. మిర్యాలగూడ నాగార్జున సాగర్ నియోజకవర్గాలు ప్రస్తుత నల్గొండ జిల్లాలోనే కొనసాగిస్తున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని సూర్యాపేట జిల్లాలో కలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలందరూ సూర్యాపేట జిల్లాను వ్యతిరేకిస్తూ మిర్యాలగూడ జిల్లా కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అన్ని వస్తున్నటువంటి మిర్యాలగూడ జిల్లా నివాసీలు, జిల్లా చేసిన ఎస్పీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, మెడికల్ కాలేజ్ లాంటివి ఉండి ప్రజలకు నిత్యవసరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మిర్యాల జిల్లా పార్టీ అని తెలియజేస్తారు. మిర్యాల అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో కలిసి, సంఘాలతో కలిసి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేయాలనే దాని కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ గారి గుణమాలను వేసి జిల్లాను చేయడానికి, మిర్యాలగూడ జిల్లా చేయడానికి అన్ని వనరులు ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా అన్ని వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఉన్నటువంటి మిర్యాలగూడ జిల్లాను ప్రకటించాలని ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమాన్ని నేర్పడడానికి కొంతమంది కూడా స్వార్థం కోసం చేస్తున్నటువంటి దానిలో భాగంగా ఏది చేసినా కూడా జిల్లా సాధనే సాధించాలని, జిల్లా సాధించేంత వరకు అఖిలపక్షం ఈ విధంగా ఐక్యంగా ఉండి పోరాటం చేసి జిల్లా సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిర్యాలగూడ జిల్లా సాధన అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా మిర్యాలగూడని జిల్లా సాధించుకున్న కొరకు ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలను అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని జిల్లా
సాధన కొరకు అని చెప్పి పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన కొన్ని సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా జిల్లా సాధన ఏకైక లక్ష్యం అయినప్పుడు మరి రాజకీయ పార్టీలు అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు మరి అందరితో పాటు కలిసి వచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు కృషి చేయడానికి వాళ్ళు ఎందుకు తోడ్పాటుగా ఉండట్లేదు అనే విషయాన్ని కూడా ఇలా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది లైక్ లక్ష్యం ఏకైక లక్ష్యం ఒకటే అయినప్పుడు మరి రాజకీయ పార్టీల ప్రభావం లేని ఇప్పటి వరకు ఏ ఒక్క అది కూడా సాధించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పార్టీల అఖిల పక్ష కమిటీలో ఏదైతే ఉందో ఆ కమిటీకి అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ కలిసి వచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేనందుకు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆల్ ఇండియా ఫారం బ్లాక్ తరఫున ఈ యొక్క మిగిలిన సంఘాలందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అఖిల పక్షాలు అన్ని పార్టీలు కలిసి నేషనల్ పార్టీలు తర్వాత రీజనల్ పార్టీస్ అన్నీ కలుసుకొని విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు కర్షక సంఘాలు అందరికీ కూడా కలుసుకొని మిర్యాలగూడ జిల్లా కోసము ప్రయత్నం చేస్తున్నటువంటి అక్కడున్న అఖిల పక్ష నాయకులందరికీ కూడా పేరు పేరున జేబీకు తెలియజేస్తున్నాను. మన ఉద్యమ నాయకుడు జిల్లాలు ఏర్పాటు చేసే క్రమం లోపల ప్రతి జిల్లాకు అన్ని సౌకర్యాలు కలగజేసి ఒక నేషనల్ లెవెల్లో ఒక గైడ్లైన్స్ ఇచ్చి జిల్లాలు ఏర్పాటు చేయడానికి బదులుగా ఆయన తన ఇష్టం వచ్చినట్టు ఒక జిల్లాను ఒక నియోజకవర్గాలను చేసి అందరికీ అన్యాయం చేసినాడు. మిర్యాలగూడ జిల్లా అసలు రాష్ట్రం లెవెల్లోనే 17వ స్థానంలో ఉండాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి మిర్యాలగూడలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వము జిల్లా పక్క జిల్లా యొక్క విషయంలో ఒక ఐక్యత లేకపోవడము దేశ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరికీ కూడా నేను ఒక విన్నపం చేస్తున్నాను. మీ నాయకుడైనటువంటి మరి జానారెడ్డి గారు జిల్లా కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మరి మన ఎమ్మెల్యే గౌరవ్ భాస్కర్రావు గారు మరి తను ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నాడు, చాలా ఎఫెక్టివ్ అయిన నాయకుడు ఉన్నాడు. ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి మరి భగత్ గారు కూడా నిన్న మొన్న వచ్చిన పిల్లవాడు. పక్కనున్నటువంటి మరి హుజూర్ నగర్ సైగిరెడ్డి గారు కూడా నిన్న మొచ్చిన వచ్చినటువంటి వారు. భాస్కర్రావు గారికి ఈ వేదిక ద్వారా అఖిల పక్ష కమిటీ సభ్యుడిగా ఆయనకు మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన తలుచుకున్నట్టు అయితే ఉంటే తనకే తెలుసు, ఒక్క నియోజకవర్గం ఒక్క జిల్లాలు ఉన్న సంగతి, రెండు నియోజకవర్గాలు ఒక్క జిల్లా ఉన్న సంగతి తనకు తెలుసు. కాబట్టి మిర్యాలగూడ ప్రజల పక్షాన డాక్టర్ల పక్షాన అఖిల పక్షం పక్కన మరి భాస్కర్రావు గారికి నేను విన్నపం చేస్తున్నాను, మీరు తలుచుకున్నట్టు అయితే ఉంటే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జిల్లాను చేపించండి. మీ పీరియడ్లోనే మీరు జిల్లా కోసం ప్రయత్నం చేసినట్టయితే ఉంటే మిర్యాలగూడ జిల్లా ప్రజలు, అటుపక్క హుజూర్ నగర్ ప్రజలు, ఇటుపక్క నాగార్జున ప్రజలు కూడా మీరు జీవితకాలము గుర్తుంచుకొని ఒక ముఖ్య నాయకుడిగా పేరు తెప్పించుకుంటారు. గాంధీ గారికి డబ్బులు లేకుండా ఇవాళ గాంధీ గారిని జాతికి తగ్గడం లేదు. మరి భారత రాజ్యాంగ రచన అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ప్రకారమే మనకిచ్చినటువంటి అధికార వికేంద్రీకరణ భాగంలోనే మన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పడ్డది, దాని ప్రకారమే జిల్లాల ప్రక్రియ జరుగుతుంది. అందుకే ఇవాళ అఖిల పక్షం ఆ యొక్క ఆధ్వర్యం లోపల మరి బాబాసాహెబు రాజ్యాంగ కర్త యొక్క సాక్షిగా మిర్యాలగూడ ఉన్నటువంటి అఖిల పక్ష నాయకులు కూడా ఒక తీర్మానం చేసుకొని మరి ఎమ్మెల్యే గారికి మరీ మరి చెప్పి మీరు కలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు గెలవాలంటే రేపు పొద్దున జిల్లాలను చేతులు పెట్టే మీరు ఓటు హక్కు అడగాలి. దేని పక్ష ఉద్యమ నాయకులు టీఆర్ఎస్ నాయకులు నల్లగంతుల నాగభూషణం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మిర్యాలగూడ అఖిల పక్ష ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మిర్యాలగూడ జిల్లా సాధించడానికి మరి అంబేద్కర్ గారికి మరి పూలమాలలతోటి సత్కరించి మరి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు పెద్దలకి ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఆనాడు ఆంధ్ర పాలకులను సైతం తరిమి కొట్టి తెలంగాణను సాధించుకున్నాం. ఈనాడు మరి మన జిల్లాని సాధించుకోవడంలో మనందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు ముందుండాలి. కొంతమంది స్వార్థాల కోసం, కొంతమంది ప్రయోజనాల కోసం ఇలా మిర్యాలగూడ జిల్లా ముసుగులో పనిచేస్తూ ఉన్నారు. అది ప్రజలందరూ కూడా పారిశ్రామిక మధ్యవేత్తలు, వ్యాపార వర్జలు, విద్యార్థి సంఘ నాయకులు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, పొడుగు బలైన వర్గాలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మిర్యాలగూడ జిల్లా సాధన మరి అది ప్రక్రియ అది 10 రోజులు పట్టవచ్చు, 1 సంవత్సరం పట్టవచ్చు, కానీ అఖిల పక్షం ఆధ్వర్యంలో ఇచ్చే పిలుపుకు ప్రతి సంఘాలు కూడా పనిచేయాలని చెప్పి మరి చేసి జిల్లా సాధించుకునేంత వరకు కూడా మనందరం కంకణబద్ధులుగా పనిచేయాలని చెప్పి మరి అఖిల పక్ష కమిటీలో మమ్మల్ని పిలిచినందుకు ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ఉద్యమాన్ని తెలియజేస్తాం.
చేస్తూ మిర్యాలు కూడా సాధించేంత వరకు కూడా మా టిఆర్ఎస్ పార్టీ తరపున దళితులపై కపట ప్రేమ చూపే ఎమ్మెల్యే రఘునందన్ రావు నిజస్వరూపం బయటపడిందని ఎంపీపీ గజ్జల సాయిలు డీసీసీబీ డైరెక్టర్ వెంకటయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని తీర్మానం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీ నుండి బయటికి వెళ్లడం సిగ్గుచేటు అన్నారు. మరి రఘునందన్ రావు చేసిన వాక్యాలకు పొంతన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి భారతదేశంలో 29 రాష్ట్రాలలో మరి అసెంబ్లీ తెలంగాణలో కొత్తగా నిర్మించుకున్నటువంటి పార్లమెంటు కొత్తగా నిర్మించుకున్నటువంటి సందర్భంలో మరి పేరు అంబేద్కర్ది పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆలోచిస్తే మరి రఘునందన్ రావు బీజేపీ నాయకులు దాన్ని తినస్కరించి పక్కదారిన పోతే అది సిగ్గుచేటని తెలంగాణ ప్రజలు దళితులు టోటల్గా తెలంగాణ ప్రజానికం ఈరోజు రఘునందన్ రావుకే కాదు బీజేపీ నాయకులకు ఒక బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మేము రాస్తారోకాలు ధర్నాలు చేపడుతున్నాం. మిస్టర్ రఘునందన్ రావు గారు నీవు దుబ్బాక నుంచి ఎన్నికై మరి 2 సంవత్సరాలు కూడా దగ్గరనే ఉన్నది. ఇప్పటికైనా ఆలోచించి మరి దళితులు ఎలాంటి మనుషులు మరి అంబేద్కర్ను నువ్వు గెలిచే ముందు ఎంత పొగిడినావు ఇప్పుడేం చెప్తున్నావు సంజయ్ చేయాలే నీకు ఒకవేళ బుద్ధి జ్ఞానం అనేది ఉంటే మీడితోటి ఎడ్డుకోటరు అంబేద్కర్ చివరస్తకు రా నేను నువ్వు మాట్లాడదాం నువ్వేం చేస్తున్నావు నువ్వు నేనేం చేస్తున్నా అనేది తేల్చుకుందాం. ఏది ఏమైనా మరి కొత్తగా కట్టినటువంటి పార్లమెంటు భవనానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక భారతదేశాన్ని పొందుపరిచి రాసినటువంటి రాజ్యాంగ నిర్మాత పేరు పెడితే మంచిగుంటుంది అనేది మంచి ఉద్దేశంతో చెప్తే బద్మాష్ కొడుకా నువ్వు పక్కదారి పోతే అది పద్ధతి కాదని ఇటువంటి ఎంపీగా నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిన్న అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు మరి ముక్త కంఠంతో ఏకగ్రీవ తీర్మానం చేసి మరి భారత పార్లమెంటు అనేది మంచి నిర్మాణం జరుగుతుంది. మరి అటువంటి పార్లమెంటుకు మరి అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఎమ్మెల్యే గారు ఆ యొక్క అసెంబ్లీ నుంచి మరి దొంగలిక పారిపోవడము చాలా నీచమైన చర్య, చాలా దుర్మార్గమైన చర్య. మరి అంబేద్కర్ అంటే మరి భారతదేశానికి దిశ ఇచ్చే గొప్ప మహానుభావుడు అంబేద్కర్. అంబేద్కర్ ఒక రాజకీయ పార్టీకో ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు, గొప్ప మేధావి, ప్రపంచ మేధావి ఆయన. మరి ఆయన పేరు పెట్టాలని చెప్పి ఇవాళ అన్ని కాంగ్రెస్ కానీ మిగతా అన్ని పార్టీలు కూడా టీఆర్ఎస్ కానీ మిగతా అన్ని పార్టీలు కూడా చెప్తూ ఉంటే మరి అందుకు తప్పించుకొని మరి బీజేపీ అధిష్టానము మరి రఘునందన్ రావును బీజేపీ పార్టీ తప్పించుకోవాలని చెప్పంగానే అందుకని మొత్తం తప్పించుకొని పోవడము చాలా బాధాకరం. మరి అంబేద్కరు గొప్ప దార్శనికుడు. మరి ఆయన నేను ఇవాళ ప్రపంచ దేశాలలో ఏ దేశం పోయినా అంబేద్కర్ పేరంటే ఆయన గొప్ప మేధావి, అంత మేధావి. నా భవిష్యత్తు నా ఎప్పుడు పుట్టబోడు ప్రపంచంలో అనేటువంటి తరుణంలో మరి ఆయన పేరు పెడితే మరి మీకు బీజేపీ పార్టీకి వచ్చే ఇబ్బంది ఏంది, మరి రఘునందన్ రావుకి వచ్చే ఇబ్బంది ఏందో మాకు అర్థం కావడం లేదు. మరి అంత గొప్ప వ్యక్తిని ఇలా కించపరిచే విధంగా ఇలా దళిత వ్యతిరేక అనిపించుకున్నావు, అంబేద్కర్ వ్యతిరేక అనిపించుకున్నావు. మరి దుబ్బాకి నియోజకవర్గంలో మరి అన్ని గ్రామాలలో ఏ గ్రామానికి పోయినా కానీ దళితులు మాత్రం నిలదీస్తారు నిన్ను. మేధావులు కూడా ఇలా చాలా ముఖ్యమే వేరేసుకుంటున్నారు, చాలా విశ్వయం చెందుతున్నారు. ఇది ఇలా చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. మరి ఇటువంటి చర్యలు ఇలా చేయడం మాత్రము ఒక ఎమ్మెల్యేకు మంచి మేధావి అని చెప్పుకుంటావు, మంచి లిటరేచర్ అని చెప్పుకుంటావు నువ్వు. మరి ఇటువంటి మేధావి ఇలా ప్రపంచ మేధావిని ఇలా అగౌరవపరిచే విధంగా చేసినావు, ఇది మాత్రం చాలా బాధాకరం. దీన్ని తెలంగాణ ప్రజలందరూ ముక్తగండతో ఖండిస్తూ ఉన్నారు. మరి దుబ్బాక నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎవరిని దిశపో దగ్ధం చేసుకున్నావు. ఇటువంటి చర్యలు పూనుకోవద్దు. నువ్వు బేషరతుగా ఇలా అంబేద్కర్ అవమానపరిచినందుకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా దళిత సంఘాలే కాదు అందరూ